చివరి ఆయకట్టుకు నీరందించేందుకు కృషి చేస్తున్నామన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. సుమారు 15.5 లక్షలతో ఎస్ఆర్ఎస్పి M22R ప్రధాన కాలువ మరమ్మత్తు పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ఎస్ఆర్ఎస్పి M22R కాలువ పూర్తిగా కూలిపోవడంతో చివరి ఆయకట్టుకు నీరందించడం ఇబ్బందిగా మారిందన్నారు. రైతుల విజ్ఞప్తి మేరకు 15.5 లక్షలతో మరమ్మత్తు పనులను ప్రారంభించుకున్నామన్నారు. వెన్నంపల్లి, జాఫర్ ఖాన్పేట, ఇదిలాపూర్, పెద్దరాతపల్లి గ్రామాలు టేలాండ్ ప్రాంతాలు కావడంతో సాగునీరు అందించడం ఇబ్బందిగా మారడంతో ఎస్ఆర్ఎస్పి కాల్వ పునర్నిర్మాణం ద్వారా చివరి ఆయకట్టుకు నీరందుతుందన్నారు. త్వరితగతిన పనులు పూర్తి చేసి రబీ పంట సాగుకు నీరందించే విధంగా పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. కాల్వ పునర్నిర్మాణం అయితే చివరి ఆయకట్టుకు నీరందుతుందన్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కాల్వ M22R ద్వారా శ్రీరాంపూర్ మండలంలోని వెన్నంపల్లి, జాఫర్ ఖాన్పేట, అట్లాగే ఎదిలాపూర్ మరియు పెదరాతపల్లి గ్రామాలకు మరి కాలువను తిరిగి పూడిక తీసి దాన్ని పునర్నిర్మాణం చేయటకు గాను దాదాపు 10,47,000 రూపాయలతోని మరి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి త్వరలోనే ఈ కార్యక్రమాన్ని మరి పూడిక తీసే కార్యక్రమాన్ని పూర్తి చేసి చివరి వరకు రైతులకు నీళ్ళు అందించే ఏర్పాటు దిశగా పనిచేయటం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమం పూర్తి చేసుకొని రేపు వచ్చేటువంటి సీజన్లో ఎస్ఆర్ఎస్పి కాలువ నీటి విడుదలతోని కింది వరకు అన్ని గ్రామాలకు ఈ మండలంలో అన్ని గ్రామాలకు నీళ్లు వెళ్లే విధంగా మరి కాలువ ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుంది.